నమస్తే, వెల్కమ్ టు లవనీయం న్యూస్. నేను విద్యా బుల్చండ్ల. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వడ్లు పారబోసింది రైతులు కాదు, టీఆర్ఎస్ కార్యకర్తలే. కేసీఆర్ ధాన్యం పోరాటంలో పసలేదన్న ఎంపీ అరవింద్. అక్బరుద్దీన్ విద్వేషపూరిత వ్యాఖ్యలపై కాసేపట్లో తుది తీర్పు. నాంపల్లి కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. కొనసాగుతున్న జీహెచ్ఎంసీ ప్రత్యక్ష కౌన్సిల్ సమావేశం. 2022-23 బడ్జెట్కు ఆమోదం తెలపనున్న బల్దియా. అనంతపురం జిల్లాలో జనసేనాని పర్యటన. కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం. పదిహేను గంటలైనా అదుపులోకి రాని మంటలు. వరంగల్ గోదాంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. ఒమిక్రాన్ ఎక్సీ వేరియంట్పై ఆందోళన వద్దు, అంత ప్రమాదకరమైంది కాదన్న కేంద్రం.